हाई फ्रेंड्स वीडियो स्टील विंडोज गुरिंचे तेलुसुकुंदाम फ्रेंड्स अटे वीट रेट एंता इवे मन की एक् दोरुकुती मन एवरिनी कांटाक्ट अव्वाली वीट वल्ल उपयोगालु इलांटि विषयालनी कूडा फुल इन्फर्मेशन अनेदी ई वीडियो क्लियर गा अयिते तेलुसुकुंदाम फ्रेंड्स ओके वीडियो अयिते स्टार्ट चेसेद्दाम। हाई फ्रेंड्स वेलकम टू तेलुगु बिल्डिंग कंस्ट्रक्षन्स। फ्रेंड्स मुंदुगा ई किटिकीलु माकु कावाली अनुकुने वारु एवरैते उन्नारो కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు। ఇక్కడ చూస్తున్న విండోస్ అన్నీ వుడెన్ లుక్లో చాలా చాలా క్లాస్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ ఇది వుడ్ కాదు, ఇది ఐరన్। ఈ ఐరన్ విండోస్ అనేవి మనకి అన్ని రకాల సైజుల్లో కూడా అవైలబుల్లో ఉంటాయి అన్నమాట। హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం బహుదూర్పల్లిలోని ఆహ్లాద ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి విజిట్ చేసి విండోస్, వీటి కాస్ట్, వీటి అన్ని డీటెయిల్స్ గురించి తెలుసుకున్నాం పూర్తి వివరాలతో। ఓకే రండి వెళ్దాం లోపలికి। జిఐ విండోస్ అండి, గాల్వనైజ్డ్ విండోస్. మీకు చూస్తానికి స్టీల్ విండోస్ కానీ చూస్తానికి సేమ్ వుడెన్ విండోస్ లాగా ఉంటాయి. ఈ వుడెన్లో వచ్చే ఆ గ్రెయిన్స్ కానీ వుడెన్ ఫీల్ కానీ మొత్తం వుడెన్ ఫీల్, వుడెన్ టచ్ కూడా మీకు చూస్తానికి వుడ్ లాగే ఉంటుంది. ఇది వచ్చేసి డబుల్ రిబేట్ అంటారు, అంటే విత్ మెష్ విండోస్. ఇవి మెష్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి. నార్మల్గా మార్కెట్లో నైలాను ఇవి వాడుతుంటారు కదా, మనం స్టెయిన్లెస్ స్టీలే వాడాం. ఇది ఇన్బిల్ట్ గ్రిల్, నార్మల్గా యూపీవీసీ అల్యూమినియం వీటన్నిటిలో ఏంటిదంటే గ్రిల్ సపరేట్గా పెట్టుకోవాలి మీరు, దీంట్లో ఇన్బిల్ట్ 8mm డయాతోటి ఇన్బిల్ట్ గ్రిల్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. నార్మల్గా ఇవన్నీ రివెట్స్ తోటి లేదంటే స్క్రూయింగ్తో ఉంటాయి. నార్మల్గా థెఫ్ట్కి ఈజీ అనమాట, నార్మల్గా స్క్రూయింగ్ అంటే ఇప్ప తీసుకుని రావడానికి ఈజీగా ఉంటుంది, లేదా సపరేట్గా పెట్టిన గ్రిల్ కూడా ఊడదీసి రావడానికి ఈజీగా ఉంటుంది. ఇది లోపల ఇన్బిల్ట్ కాబట్టి దీన్ని తీసుకుని రావాలి అంటే కట్ చేయాలి తప్పించి వేరే ఆప్షన్ లేదు. అలాగే గ్లాస్, ఈ గ్లాస్లో 4-5 రకాలు ఉన్నాయండి. మీకు టింటెడ్ అని, బ్లాక్ స్మోక్ అని, క్లియర్ ఫ్లోట్ అని, లేదంటే కటార్చి అనే గ్లాసెస్ ఉన్నాయి. ఇలా ఓపెన్ చేసుకుని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు దీన్ని ఇక్కడ టైట్ చేసేసి మెష్ని క్లోజ్ చేసేసుకోండి. మీకు ఎక్కడ అబ్జెక్ట్ అవ్వదు లోపల, మీరు ఏమన్నా యూజ్ చేసుకోవాలన్నా కూడా ఏరియాను యూజ్ చేసుకోవచ్చు. మీకు పూర్తిగా క్లియర్గా గాలి వెలుతురు నీట్గా వస్తాయి. నార్మల్ ఇప్పుడు వచ్చే విండోస్లో ఏంటిదంటే స్లైడింగ్స్ వస్తున్నాయి. ఇంత పెద్ద విండో పెట్టుకొని స్లైడింగ్ పెట్టుకుంటే 50% మీకు బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దీంట్లో ఏంటిదంటే అన్ని విండోస్ ఓపెన్ చేయండి నీట్గా, మీకు పుష్కలమైన గాలి వెలుతురు అన్నీ ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీని సైజ్ వచ్చేసి 5.6x4 అండి, విడ్త్ వచ్చేసి 5.6, హైట్ వచ్చేసి 4. అలాగే ఇది విత్ మెష్ అని చెప్పాను కదండి, ఇటు రండి మీకు చూపిస్తాను. ఇది వితౌట్ మెష్, మెష్ లేకుండా విత్ గ్రిల్ అండ్ గ్లాస్. దీని సైజ్ వచ్చేసి 5x4. దీంట్లోనే మనకి చాలా వెరైటీస్ ఉన్నాయండి, 5.6x4, 5x4, 4x4, 3x4, 1.6x4. ఇవన్నీ దీంట్లో వచ్చే సైజెస్. వుడెన్ విండోస్ లానే ఉన్నాయి ఎగ్జాక్ట్లీ, బట్ వుడెన్ విండోస్కి వీటికి ఏంటండి డిఫరెన్స్, ఏంటి అడ్వాంటేజ్ ఈ విండోస్లో? దీనికి ఫస్ట్ నార్మల్గా స్టీల్ విండోస్ అనగానే అందరికీ రస్ట్ పడుతుందా అనే ఒక డౌట్ ఉంటుందండి. దీనికి 120 GSM జింక్ కోటింగ్ ఇవ్వటం వల్ల రస్ట్ అనేది రాదు. అలాగే మెయింటెనెన్స్ ఫ్రీ అండి, నార్మల్గా తుడుచుకుంటే సరిపోతుంది, అంటే డస్ట్ అవన్నీ ఈజీగా పట్టదు, నీట్గా తుడుచుకుంటే. ఇంకా వేరే ఏం మెయింటెనెన్స్ లా, ఇప్పుడు వుడెన్లో వచ్చేసరికి మీకు లప్పం కొట్టాలి, వార్నిష్ వేయించాలి, ఇలాంటివి ఏవి ఉండవు, మెయింటెనెన్స్ ఫ్రీ. అలాగే ఇది డిఫాల్ట్గా 1 అవర్ ఫైర్ రేటెడ్ డోర్ అండి. అలాగే దీనికి చెదలు అనేవి పట్టవు, టర్మైట్ ఫ్రీ అండి, టర్మైట్ ఫ్రీ డోర్స్. అలాగే చలికాలంలో ఒబ్బిపోటాలు, బెండ్ అయిపోటాలు లాంటివి ఉంటాయి వుడ్లో, దీంట్లో అవేవి ఉండవు. బెండింగ్ కానీ బల్జింగ్లు కానీ ఏవి దీంట్లో రావు, టోటల్గా మెయింటెనెన్స్ ఫ్రీ విండో. ఇందాక మీరు గ్రిల్ గురించి మాట్లాడారు, అవునండి. సో ఈ గ్రిల్స్ కూడా మనకి బయట దొరికి గ్రిల్స్ కంటే కూడా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే మేబీ ఫినిష్ కానీ లుక్ కానీ బాగున్నాయి. సో ఈ గ్రిల్ దీంతో పాటు వస్తుంది అన్నారు, సో మళ్ళీ మనం బయట పెట్టించుకోవడం, మళ్ళీ బయట పెట్టించుకునేది అంటే మీరు ఆర్డర్ చేశారంటే కంప్లీట్ సెట్ ఇంక్లూడింగ్ హార్డ్వేర్ కానీ అన్నీ మేమే తీసుకొస్తాం, ట్రాన్స్పోర్ట్ మాదే ఉంటుంది, ఫిట్టింగ్ మాదే ఉంటుంది, కంప్లీట్ సొల్యూషన్ అండి. ఇది కూడా ఎప్పుడు ఫిట్ చేయాలి అనేది కస్టమర్లకి డౌట్ వస్తుంది. నార్మల్గా ఫస్ట్ కోట్
ప్లాస్టరింగ్ అయిపోయింది, ఫస్ట్ కోట్ లప్పం అయిన తర్వాత ఆర్డర్ చేస్తే కంప్లీట్ సెట్ తీసుకొచ్చి మా వాళ్ళు ఫిట్ చేసి వెళ్తారండి. మీరు ప్రతిదానికి మార్కెట్లోకి వెళ్ళి ఇది ఎక్కడ దొరుకుతుంది, ఏ క్వాలిటీ వస్తుంది, ఇది ఎలా ఉంటుంది అనే చూసుకునే ఇది లేదు. కంప్లీట్గా మాదే బాధ్యత. మేము తీసుకొచ్చి ప్రతిదీ సెట్ పరంగా వచ్చి ఫిక్స్ చేసి వెళ్తాం. మీకు మళ్ళీ గ్రిల్ ఇలా ఉంది అలా ఉంది అనే డౌట్స్ కానీ ఉండక్కర్లేదు. కంప్లీట్గా సెట్ వచ్చి ఫిట్ చేసి వెళ్తారు. అన్ని ట్రాన్స్పోర్ట్ మాదే, ఫిట్టింగ్ మాదే, కంప్లీట్ యూనిట్ కాస్ట్ అండి ఇది. మేము ఎప్పుడు చెప్పినా కానీ ఏ కాస్ట్లు చెప్పినా కంప్లీట్ యూనిట్ కాస్ట్. ఈ సెట్ మొత్తానికి 5.6x4 అనే విండోకి ఇంత ఖర్చు అవుతుంది, ఈ యూనిట్ మొత్తానికి ఇంత కాస్ట్ అని ఉంటుంది అంతే. అన్నీ మేమే తెచ్చుకుంటాం, మేమే ఫిట్ చేస్తాం. అది మేమే అన్నాం కదా అని ఏది పడితే అది నైలాన్ లేయటం కానీ, లేదా ఇప్పుడు మీరు హింజెస్ చూడండి, SS304 గ్రేడ్ హింజే వాడతాం. లోకల్లో ఎన్నో రకాల హింజెస్ ఉన్నాయి కానీ మేము వాడేది SS304 గ్రేడ్ హింజెస్ అండి. కంప్లీట్గా అన్ని స్టీల్వే వాడతాం. ఇది కూడా స్టీల్దే ఉంటుంది, మీకు లోకల్ మ్యానుఫ్యాక్చరర్ కానీ లోకల్ ప్రోడక్ట్ కానీ వాడము, కంప్లీట్ బ్రాండెడ్ ప్రోడక్ట్ వాడతాము. ఈవెన్ ఈ గ్రిల్ కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంది. అలాంటి వాళ్ళు ఊపినా కూడా కదలని స్ట్రెంగ్త్ తోటి రావటం అనేది అసాధ్యం. సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మా మెయిన్ ఉద్దేశం అండి. ఈ వుడ్ ఫినిష్లో మనకి 4-5 కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది రోజ్ వుడ్ కలరు, దీంట్లోనే మనకి టేక్ వుడ్ కలరు, అట్లా 4-5 వేరియేషన్స్. ఈ గ్రెయిన్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి, కలర్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఇది పర్మనెంట్ కలర్ అండి, నార్మల్గా సబ్లిమేషన్ అంటారు దీన్ని. ఈ కలర్ పోదు, గ్యారంటీ ఇస్తున్నాం మేము, కలర్ పోదు అని. నార్మల్గా బయట మార్కెట్లో అన్నీ ఏంటిదంటే స్ప్రే పెయింట్స్ వాడతారు, మనం స్ప్రే కాదు వాడేది, ఇది సబ్లిమేషన్ అంటాం. 200 డిగ్రీస్లో స్టీల్ పైకి ఇంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనం, సబ్లిమేషన్ అంటాం దాన్ని మేము. దానివల్ల ఏంటంటే చాలామందికి కలర్ పోతుంది అనే ఒక చిన్న డౌట్ ఉంటుంది కాబట్టి దానికోసం ఇది. కలర్ అనేది గ్యారంటీ, కలర్ పోదు. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటిదంటే ఆర్కిట్రైవ్ అంటారండి, నార్మల్గా చెప్పాలంటే బీడింగ్స్ అంటాం కదా. దీంట్లో బీడింగ్స్, ఇప్పుడు నార్మల్గా ఇది మన వాల్ అనుకోండి, వాల్ పైన 10mm వరకు బీడింగ్, 4 సైడ్స్ మనకి బీడింగ్స్ వస్తాయి. వాల్ నార్మల్గా ఎవరు కానీ స్ట్రైట్గా కట్టలేరండి, చిన్న చిన్న వంకర్లు ఇవి ఉంటాయి కదా, అవన్నీ కనిపించకుండా 10mm 4 సైడ్స్ బీడింగ్స్ ఇస్తాం మనం. దీంట్లో ఏంటిదంటే ఇన్సైడ్ బీడింగ్, అవుట్సైడ్ అంటే ఇన్సైడ్ ఆర్కిట్రైవ్, అవుట్సైడ్ ఆర్కిట్రైవ్. నార్మల్గా వాల్ 6 ఇంచెస్ కానీ 9 ఇంచెస్ కానీ కడతారు, మన ప్రొఫైల్ వచ్చేసి 100mm ఉంటుందండి. ఒకవేళ ఇన్సైడ్ ఆర్కిట్రైవ్ అని అనుకోండి, లోపల నుంచి పెడితే లుక్ మీకు లోపల నుంచి నీట్గా కనపడుతుంది. 100mm అనగానే 4 ఇంచెస్ మీకు ఇక్కడి నుంచి లోపల నుంచి వెళ్తుంది, బయటికి 9 ఇంచ్ వాల్ అయితే కనుక బయటికి 5 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది. ఓకే, లోపల నుంచి మాత్రం నీట్గా ఉంటుంది. అదే కనుక అవుట్సైడ్ నుంచి పెట్టామనుకోండి, అవుట్సైడ్ ఆర్కిట్రైవ్ అంటాను కదా, అవుట్సైడ్ నుంచి పెడితే బయట నుంచి చూస్తే కనుక నీట్గా కనపడుతుంది. ఈ ఆర్కిట్రైవ్ అనేది బయట నుంచి ఇక్కడ దాకా 4 ఇంచెస్ వరకు వస్తుంది, లోపల 5 ఇంచెస్ మీకు గ్యాప్ కనిపిస్తుంది. దీన్ని దేనికైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అవుట్సైడ్ ఆర్కిట్రైవ్, ఇన్సైడ్, అవుట్సైడ్. మూడోది ఏంటిదంటే నో ఆర్కిట్రైవ్. ఎక్కడైతే మీకు ఏదైనా కార్నర్స్ వచ్చినాయి అనుకోండి, కార్నర్స్ లాంటి ప్లేసెస్లో ఇక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి 10mm పెడతానికి, అది మనం లోపల నుంచి పెడతాం. నార్మల్ వుడెన్ వాళ్ళు పెడతారు చూడండి, లోపల నుంచి వాల్కి మధ్యలో ఎలా పెడతారో అలా పెడతారు. ఈ ఫీచర్ ఓన్లీ మన దగ్గరే ఉందండి. వుడ్లో అయితే నార్మల్గా లోపల నుంచి, ఈవెన్ UPVC ఇవన్నీ కూడా ఈ ఫీచర్ అనేది దాంట్లో ఉండదు. వాల్ వంకర్లు ఇవన్నీ దీంట్లో కనిపించకుండా నీట్గా కవర్ చేయొచ్చు. దీంట్లో స్క్వేర్ ఫీట్ రేట్ ఎంత పడుతుంది సార్ మనకి మార్కెట్లో? ఇది మనం స్క్వేర్ ఫీట్లో అమ్మండి, ఇది వచ్చేసి కంప్లీట్ యూనిట్, యూనిట్ కాస్ట్లో అమ్ముతాం. అంటే మొత్తం మొత్తం సెట్ కింద అమ్ముతాం కానీ, సెట్ కింద నార్మల్గా స్క్వేర్ ఫీట్ ఇంత అని లేదు, ఈ యూనిట్ కాస్ట్ మొత్తం సెట్. ఇది వచ్చేసి సింగిల్ రిబిట్ అంటే మెష్ లేకుండా అయితే కనుక 14,400 అవుతుందండి. అదే విత్ మెష్, స్టెయిన్లెస్ స్టీల్ మెష్తో అయితే కనుక 19,100 కాస్ట్ దీనిది. 19,100 అంటే విచ్ ఇన్క్లూడ్స్ GST దాంట్లోనే ఉంది, ట్రాన్స్పోర్ట్ మాదే, ఫిట్టింగ్ మాదే, కంప్లీట్ హార్డ్వేర్. ఈ సెట్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ మీరు ఎలా ఉందో అలా తీసుకొచ్చి ఫిట్ చేసి ఇచ్చేస్తాం. 19,100కి మొత్తం ఈ సెట్ని విత్ ఇంక్లూడింగ్ హార్డ్వేర్తో సహా, ఇప్పుడు మీరు చూస్తున్న సెట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ సెట్ తీసుకొచ్చి మీ దగ్గర ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతుంది. ఆ సైట్ ఎలా ఉండాలంటే ప్లాస్టరింగ్ అయ్యి ఫస్ట్ కోట్ లప్పం చేసిన తర్వాత మన దగ్గర విండో పర్చేస్ తీసుకొచ్చి ఫిట్ చేసి వెళ్ళిపోతారండి. మీరు దేనికోసం మీరు వెతుక్కోని అవసరం లేదు, గ్రిల్ కావాలి లేదంటే హ్యాండిల్ కావాలి, మెష్ కావాలి, ఇవన్నీ ఏమీ ఉండవు. మీరు ఓన్లీ ఆ కాస్ట్ వచ్చి నియరెస్ట్ కొనుక్కుంటే కనుక వచ్చి మన వాళ్ళు ఫిట్ చేసి వెళ్ళిపోతారు. కంపెనీకి సంబంధించిన విండోస్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఇక్కడేనండి. వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, డైరెక్ట్గా మీరు వాళ్ళకి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది అయితే ఇక్కడే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి.
సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అన్నమాట.